ఈ మహానుభావుడు ఎట్ట వచ్చినాడో, రేట్లు పెరిగిపోయినాయి, మొత్తు కలిపేశాడు, మనుషులు మగవాళ్ళందరినీ కాదింగేశాడు, ఇంకెవరుండారయ్యా మాకు చెప్పు దిక్కు పొక్క ఎవరుండారు. కొవ్వూరు నియోజకవర్గం అనే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం. తీసుకుంటూ ఆడుకుంటున్నారు పిల్లకాయలు, చదువుకుంటున్నారు పిల్లకాయలు, ల్యాప్టాప్లు ఇచ్చారు, దాన్ని చెడగొట్టేసా పిల్లకాయల్ని. డీజిల్ జగన్ అన్న 10,000 ఎందుకు ఇచ్చాడు? ఆటో వాళ్ళకి ఆడికేడికి బెంగళూరుకి దీనికి ఎంత తేడా ఉంది? ఆయిల్ 11 రూపాయలు తేడా ఉంది. సంవత్సరానికి ఎంత వస్తుంది? 18,000 వస్తుంది ఒక సంవత్సరానికి ఆటో డ్రైవర్ కాడ. 10,000 తీసుకొని మనకి ఇస్తున్నాడు, 8,000 జగన్ అన్న తీసుకుంటున్నాడు మన డబ్బు. జగన్ అన్న మనకేం ఊరికినా ఇట్లా అది. ఇప్పుడు 10,000 ఇస్తున్నారు, మేలు జరుగుతుందని చెప్తున్నారు. మేలు ఏం జరుగుతుంది? అక్కడికి ఇక్కడికి డీజిల్ తేడా చూసుకోండి. వాళ్ళు చెప్పారు డీజిల్కి అక్కడికి ఇక్కడ చూసుకో, డీజిల్ బెంగళూరుకి ఇక్కడ చూసుకో. సంవత్సరానికి ఎంత వస్తుంది? ఒక రోజుకి డ్రైవర్ 500 ఆయిల్ పట్టిస్తాడు. 15,000 నెలకి. సంవత్సరానికి ఎంత వచ్చింది? సంవత్సరానికి ఎంత వస్తుంది? దాంట్లో 10,000 ఇస్తున్నాడు జగన్ అన్న. 10,000 ఆయిల్ డబ్బులు తీసుకుంటున్నాడు కదా ఆటో డ్రైవర్ల కాడ. అది అన్ని చెప్పాలి, జగన్ అన్న చేసేవే కాదు అన్ని చెప్పుకోవాలి. అవును అవును కదా. చూడు నేను ఒకటి చెప్తాను, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ రేట్ ఎంత, డీజిల్ రేట్ ఎంత? డీజిల్ అప్పుడు ఎంత ఉంది కదా? 68 రూపాయలు లెక్కన. ఇప్పుడు 5 సంవత్సరాలకి నీకు ఇల్లు వచ్చింది కదా, 5 సంవత్సరాలకి 50,000 డబ్బులు వేసాడు కదా ఆటో వాళ్ళకి. ఆటో మాకు వేయలేదు. నీకు వేయలేదంటే 60 అయితే కాదు, కారు అంతా కోటేశ్వర కాదు కదా. ఎల్లో ప్లేట్ చేసుకోవాలంటే 40,000 ట్యాక్స్ కట్టాలి. కొంతమంది కోటేశ్వరుడా ఏసీ పిల్లడు, చిన్న పిల్లడు ఏసీ కోసం ఇంట్లో పిల్లడికి ఏసీ పెడతారు, వాడు కోటేశ్వరుడా? ఈ రోజుల్లో పేదవాళ్ళు కూడా తట్టుకోలేక ఇంట్లో బయట ఏసీ పెట్టుకుంటారు. ఏసీ ఉంది, నేను 3 సంవత్సరాలు చేసి ఉన్నాయి, నేను పెట్టుకున్నాను, నాకు ఆటో డబ్బులు పడుతున్నాయా? ఫోన్ పేలో ప్రతి నెల నేను చూపిస్తాను నేను ఎంత కడుతున్నాను. అదే చెప్పాను కదా. ఇంకా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఉండి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు చెప్పమని చెప్పని ఎన్నో చేశాడు. ఆడవాళ్ళకి ఏం చేశాడు? ఒక్క పథకం మా చంద్రబాబు నాయుడు హయాంలో ఇల్లు కట్టించి అన్ని పెయింట్ వేసుకొని మీరు ఇచ్చుకున్నారు. ఆడవాళ్ళకి ఇచ్చిన ఒక సంక్షేమ పథకం ఒకటి చెప్పారు. రుణమాఫీ చేశాడు, అన్ని చేశాడు. చేశాడంట రాసుకో, ఇది రుణమాఫీ చేశాడంట. రుణమాఫీ ఇప్పుడు డీజిల్ గురించి చెప్పాడు కదా, డీజిల్ గురించి చెప్పాడు కదా. 2013లో డీజిల్ రేట్ ఎంత? నేను ఆటో ఫీల్డ్కి వచ్చి 2019లో కాదు 2013లో డీజిల్ రేట్ ఎంత? లేదు 48 రూపాయలు. 48 రూపాయలు టీడీపీ హయాం వచ్చిన తర్వాత 80 దాకింది తెలుసా? ఎందుకు దాకింది? అప్పుడు టీడీపీ హయాం వచ్చినప్పుడు అధికారంలో బీజేపీ ఉండింది కాబట్టి వాళ్ళు రేట్లు. ఇప్పుడు కూడా అంతే కదా, ఎవరన్నా ఉండి ఇప్పుడు అని జగన్. ఇప్పుడు బీజేపీ మెడలు, బీజేపీ మెడలు ముందు ఆపేస్తా అన్నాడు, కల్తీ మందు తీసుకొచ్చి పెట్టట్లా మద్య నిషేధం అని చెప్పాడు. పూర్తి మద్య నిషేధం అని చెప్పాడు. మొక్కడైతే ముందు ఆపమనండి, ఏడాపాడు ఏడాపాడు ముందు ఆయన ముందు కలిపేసి మొత్తు కలిపేసి అందరూ తెలిపాడు. ఏమిచ్చినాడు? కొంచెం చేస్తాడు, ఒకసారి చూపించాడు, రెండోసారి మా కళ్ళు గంట కట్టాడు. వేసినాడు ఏడు మన మొహం వేసినాడు 18,000 ఏడేచ్చాడు, కళ్ళు గంటలు కట్టి ఒక్కసారి వేసి రెండు సార్లు సరిపోద్ది ఆశలు చూపించాడు. అంతవరకు ఆయన చర్మీ ఎంత? 60 రూపాయలు. రేషన్ ఎంత? 100 రూపాయలు. ఎరగడ్లు ఎంత? రేషన్ సావాల్సింది మనుషులు పెరిగాయి. ముసలి వాళ్ళని ఇంట్లో చూసుకోవాలండి. కింద దోవల ఆయన అన్ని ఇస్తున్నాడు మాకు. ఇప్పుడు ఈయన ఏం ఇస్తున్నాడు మాకు? 3,000 పెన్షన్ వస్తుంది. ఏంటికయ్య ఆయన 3,000? ఆయన 3,000 ఏమిటికి వస్తుంది? 3,000 వద్దు. 3,000 ఏమిటికి వస్తుంది చెప్పు. మనవాళ్ళు ఏమో జాబ్ చేస్తారా? నా మనవాళ్ళు ఏం పూజ చేసుకున్నాడు, ఎన్ని స్థలం ఇస్తానన్నాడు, ఆశలు పెట్టాడు. ఏడిచ్చాడా?
ఏమి ఎందుకు లేదు? ఏమో ఆయన ఇష్టం కదా, వచ్చే పట్టాలు వచ్చాయా మీకు? ఇలా ఎందుకు రాలేదు? మీరు అప్లై చేసుకోలేదా? మీకు పెళ్లి కాని బిడ్డ అన్నాడు సార్. నేను తల్లిదండ్రులు ఇద్దరు తెచ్చిపోండి నా బిడ్డకి, నా బిడ్డలకి మాకేమైనా సహాయం చేయొచ్చు కదా, నాకేమైనా చేస్తున్నాడా? వికలాంగులు కాల్ లేదు నాకు, నాకు కాల్ లేని దానికి నాకు 5,000 ఇస్తు కదా, కాలు పోయింది ఆయన కళ్ళు ఆపడ. మీరు వికలాంగులైనా కానీ వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారు? 3,000 ఇస్తున్నాడు. 3,000 ఏంటికి వస్తా? నాకు మాత్రలకు వస్తే, మందులకు వస్తుందే? అందులో పెద్దోళ్ళ నీళ్ళలో సరిగ్గా చూడరు, చూస్తున్నారా? నా బిడ్డలు ఏమైనా చూస్తారా రూగా మమ్మల్ని చెప్పు అయ్యా. ఇప్పుడు చంద్రబాబు వస్తే 4,000 పింఛన్ ఇస్తాను, ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 1,500 డబ్బులు ఇస్తాను అంటున్నారు. కాలేజీ పిల్లకాయలకు డబ్బులు వేస్తాడు వేసాడా? ఎవరు ఆయన వేసాడు? జగన్ వేసాడా? రేట్లు పెరిగి ఉన్న దానికి దీనికి దానికి ఈ మహానుభావుడు అట్ట వచ్చినాడు, రేట్లు పెరిగిపోయినాయి, మొత్తు కలిపేశాడు, మనుషులు మగవాళ్ళు అందరిని కాదింగేశాడు. ఇంకెవరు ఉండారయ్యా మాకు చెప్పు, దిక్కు పొక్క ఎవరు ఉండరు? ఆయన వచ్చిన అంత కానీ నష్టమే కానీ మాకు లాభం లేదు. ఈసారి మీరు ఎవరికి వేస్తారు ఓట? ఇష్టపడ్డాడు వేస్తాము. మమ్మల్ని ఎవరు సుఖపెడతారో, మాకెవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు ఓదార్స్తారో మా ఇంటికి వచ్చి వాళ్ళకే వేస్తాం. ఏ ఊరు? ఏ ఊరు మీద? మాది కోవూరు చర్చి రోడ్డు, లేలమ్మ నా పేరు. లేలమ్మ, ఓకే. ఇప్పుడు మీరు ఎవరికి వేస్తారు చెప్పండి, ఒక మాట ఎవరికి వేస్తారు ఓటు చెప్పండి. ఎవరికి వేస్తారు? మమ్మల్ని సుఖపెట్టిన వాళ్ళకి వేస్తాం. అంటే ఎవరికి? ఎవరికి? మాకు నమ్మకమైన వాళ్ళకి. నమ్మకం ఉన్న వాళ్ళకి వేస్తారు. మేము చెప్పాం. పేరు చెప్పరు? పేరు చెప్పము. మేము చెప్తే ఏమి? పేరు ఎందుకు చెప్పాలంటే? చెప్పకూడదు కదా. అది చెప్పొచ్చు, అది మీ ఇష్టం, నా ఇష్టం, ఎవరి ఇష్టం, పేరు చెప్పొచ్చు. ఇప్పుడు నా ఇష్టపడ్డ వాళ్ళకి వేస్తాను అంటేనే అదే నా నమ్మకం వాళ్ళకి. నమ్మకం అంతే కదా? అంతే, కరెక్టే, అంతేనా కదా? కరెక్టే, కరెక్ట్. ఆమె మీద అభిమానం ఉంటే ఆమె కేస్తాం, మనం గెలిపించుకోవాలంటే గెలిపిస్తాం. టీడీపీలో ఆమె లేడీ నిలబడింది కదా, ఆమెకే ఏమి రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు. అవును, అవును. ఆమెకి ఎందుకు వేస్తారు ఓటు? మీరు ఎందుకు వేస్తారు? మాకు చేస్తానంటుంది, చేస్తానంటాం నమ్మకం. ఆయంటే ఆడ మనిషి కదా. మీ ఇంటి ఆడ మనిషి వచ్చిందా మీ ఏరియాలోకి? మా ఇంకా మా ఏరియాలోకి రాలేదు. నిన్నేం వచ్చిందంట మొన్న, రాలేదు. అంత కూడా పోయి తిరిగి వచ్చారు మా వాళ్ళు కూడా. కానీ మాకు ఏం ఓదార్పు లేదు, సహాయం లేదు, మాకు మనశ్శాంతి లేదు. మా వాళ్ళ వల్ల ఈ ఒక చొక్క తాగేది సంపాదించు ఏందయ్యా, మేము అల్లాడిపోతున్నాం. ఒక చొక్క తాగేది ఇళ్ళ గలబాలు, రచ్చలు, రాయిళ్ళు ఎన్నే కానీ సుఖ మనశ్శాంతి అదే ఈ మహానుభావుడు గెలిచిన కాడి నుంచే. కరెక్టేనా లేదు? నేను అని చాలా మంది మందు తగ్గిస్తాను, పెళ్లి కానీ బిడ్డలు గాడ తెచ్చిపోతలా, ఎంత జీవితాలు నాశనం అయిపోతుంది. పిచ్చి మందు తాగి ఎందుకు నాయన? మాకు అనుకుంటేనే మా కడుపులో మంట, మాకు మళ్ళీ ఓదార్చేవాళ్ళు లేరు. మేము సావంది ఒకటి, బతకంది ఒకటి, అట్టున్నాం, అట్ట పరిస్థితుల్లో ఉన్నాం మేము. కానీ ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మటుకు వీళ్ళు గెలిచి మాకు చేస్తానంటున్నారు, నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకంతో మేము నెరవేర్చుకోవాలని వచ్చున్నాం. వేము రెడ్డి ప్రశాంత్ రెడ్డి వేస్తావు, ఓకేవా? మంచిది, అంతే కదా? కరెక్టే. కానీ గెలుస్తాడు ఆయన, నమ్మకం మాకు కూడా ఉంది కదా, మాకు చేస్తాడని నమ్మకంతో మేము వచ్చున్నాం, అంతేనా? కోవూరు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం.